స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ఎపిసోడ్ పిటిషన్లు విచారణలతో ఉత్కంఠ కొనసాగుతోంది. ఏసీబీ సుప్రీంకోర్టుల విచారణలో ఈ కేసులో ఇవాల కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. నేడు చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టు విచారించనుంది. కస్టడీకి కోరుతూ సిఐడి వేసిన పిటిషన్పై వాదనలు విననుంది న్యాయస్థానం. అలాగే బెయిల్ పిటిషన్పై కూడా ఇవాళే విచారించనుంది. అయితే చంద్రబాబు కస్టడీ పిటిషన్ను ముందుగా విచారించాలని సిఐడి పట్టుబట్టగా బెయిల్ పిటిషన్ను ముందుగా విచారించాలని చంద్రబాబు తరపు లాయర్లు కూడా పట్టుబట్టారు. దీంతో రెండు పిటిషన్లపై విచారణ జరిపేందుకు రెడీ అంటూ న్యాయమూర్తి తెలియజేశారు. ఒకేసారి రెండు అంశాలకు సంబంధించి తీర్పిస్తామని వెల్లడించారు. అయినప్పటికీ బెయిల్ పిటిషన్ పై ముందుగా విచారణ జరపాలని చంద్రబాబు తరపు లాయర్లు పట్టుబట్టుతుండటంతో విచారణను నేటికి వాయిదా వేశారు. ఇక ఇదిలా ఉంటే చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సెలవుపై వెళ్లడంతో రేపు విచారణ జరిగే ఛాన్స్ ఉంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ఎపిసోడ్ పిటిషన్లు విచారణలతో ఉత్కంఠ కొనసాగుతోంది. ఏసీబీ సుప్రీంకోర్టుల విచారణలతో ఈ కేసులో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. రైటుగా ఈ రోజు చంద్రబాబు బెయిల్ అదే విధంగా కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టు అయితే విచారించనుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్ మల్లికార్జున్ చెప్పండి, ఈ రోజు జరిగే పిటిషన్ల వాదనలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థాంక్యూ రక, ఏదైతే ఏసీబీ కోర్టులో ఏవైతే విచారణకు రావనున్నాయో, బెయిల్ పిటిషన్ కావచ్చు అలాగే కస్టడీ పిటిషన్ కావచ్చు, ఈ రోజు 11 గంటలన్నర కూడా విచారణ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ దీనికి సంబంధించి ఎవరైతే విచారణ చేస్తూ ఉన్న జడ్జ్, ఏసీబీ కోర్టు జడ్జ్ ఈరోజు సెలవు తీసుకోవటం కూడా ఇన్ఛార్జ్గా ఉన్న ఏదైతే మెట్రోపాలిటన్కి సంబంధించిన సెషన్స్ కోర్టుకు సంబంధించిన జడ్జ్ సత్యానందన్ కూడా ఇన్ఛార్జ్గా నియమించారు. దీనికి సంబంధించి 11:30కు ఆయన బెంచ్కి కూడా విచారణ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఆయన విచారణ జరిపిస్తారా లేకపోతే వాయిదా వేస్తారా అనేది కూడా కొంత సందిగ్ధంలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీటితో పాటుగా కూడా హైకోర్టులో కూడా మరి రెండు పిటిషన్లు ఈరోజు విచారణకు రాబోతూ ఉన్నాయి. మధ్యాహ్నం లంచ్ తర్వాత వాటిని విచారించే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి చంద్రబాబు ముందస్తు బెయిల్కి దాఖలు చేశారు, దానిపై కూడా విచారణకు రానుంది. అలాగే దానికి సంబంధించి అంగళ్లకు సంబంధించి కేసు కూడా ఏదైతే ముదివేడు పోలీసులు ఏవన్గా కూడా చంద్రబాబుపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, దానికి సంబంధించి దాంట్లో కూడా ముందస్తు బెయిల్కి పిటిషన్ దాఖలు చేశారు, అది కూడా ఈరోజు విచారణ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు కూడా అడ్వకేట్ ఉన్నారు, అడ్వకేట్తో కూడా మాట్లాడదాం. సార్, ఎలా చూస్తూ ఉన్నారు ఈ ఏదైతే విచారణ 11:30 కూడా ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది, విచారణ జరిగే అవకాశం ఉంటుందా లేకపోతే వాయిదా పడే అవకాశం ఉంటుందా? సార్, నా పేరు పువ్వాడ వెంకటేశ్వర్లు, న్యాయవాది, విజయవాడ బార్ అసోసియేషన్ నుంచి. చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు రెండు పిటిషన్లు అనేది కోర్టులో పెండింగ్లో ఉండటం జరిగింది. యాక్చువల్గా ఒకటి కస్టడీకి పెంచండి, మరో ఒక 5 రోజులు పెంచండి అనేది ఒకటే. అయితే చంద్రబాబు నాయుడు గారి మీద బెయిల్ పిటిషన్ సంబంధించి నిన్న విచారణకు వచ్చింది. ఏపీసీఐడి వారు 2 రోజులు విచారణ అయిపోయిన తర్వాత ఒక రోజు గ్యాప్ తర్వాత పిటిషన్ వేయడం దాఖలు చేసింది. ముందుగా దీంట్లో మరోసారి విచారణ చేయవలసిన ఆవశ్యకత ఉంది, ముందు మా పిటిషన్ విచారించండి అని ఏపీసీఐడి వారు కోరగా చంద్రబాబు నాయుడు గారి తరపున ఇప్పటికే బెయిల్ పిటిషన్ ముందస్తుగా మేము వేస్తున్నామని దాని మీద నిర్ణయం వెలువడిన తర్వాత నిర్ణయం తీసుకోమని చెప్పడం జరిగింది. అప్పుడు నిన్న గౌరవ జడ్జి గారు
రెండు పిటిషన్ల మీద కూడా నేను నిర్ణయం తీసుకుంటామని హియరింగ్ చెప్తే గనుక నేను వింటానికి సిద్ధంగా ఉన్నానని ఈరోజు చెప్పినప్పటికీ నిన్న చెప్పినప్పటికీనే మా కౌంటర్ను వేసే వెసులుబాటు మాకు విచారణకి మరో రోజు గడువు కావాలని చెప్పి నిన్న ఆంధ్రప్రదేశ్ సిఐడి వారు అడిగిన మీదట రెండు పిటిషన్ల మీద ఈరోజు విని సైమల్టేనియస్గా నిర్ణయం తీసుకుంటామని ఏసీబీ జడ్జిగా చెప్పడం జరిగింది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వారు ఈరోజు సెలవులు ఉండటం వల్ల ఇన్ఛార్జి కోర్టులో ఉన్నప్పటికీ దీని మీద ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈరోజు హీరింగ్ వస్తుందని చెప్పడంలో ఇన్ఛార్జి కోర్టుగా వీరు దీని మీద ఈరోజు మీద వింటం కానీ హీరింగ్ చెప్పే అవకాశాలు కానీ నాకు తెలిసిన సమాచారం మీదకు చాలా తక్కువగా ఉంది. పోతే రెండోది ఏమంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి క్వాష్ పిటిషన్ మీద గౌరవ ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానంలో శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చినటువంటి తీర్పు మీద సుప్రీంకోర్టుకు వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టు నిన్న మెన్షన్ చేస్తుంటే ఈరోజు మెన్షన్ చేయమని చెప్పడం జరిగింది. కాకపోతే ఈరోజు క్యూరేటర్ బెంచ్ జరుగుతుంది. క్యూరేటర్ బెంచ్ అంటే లార్జ్ బెంచ్ కనుక క్యూరేటర్ బెంచ్ జరుగుతున్న సందర్భంలో మెన్షనింగ్ అనేది లేదు. అందువల్ల ఈరోజు క్యూరేటర్ బెంచ్ జరగటం వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కేసు విచారణకు వచ్చే అవకాశం తక్కువగా ఉంది. రేపు లిస్టింగ్లో ఉంది కనుక రేపు అయితే విచారణ జరిగే అవకాశం ఉంది. రేపు తర్వాత మళ్ళా ఎల్లుండి నుంచి మళ్ళా 2వ తారీఖు వరకు సెలవులు కూడా ఉన్నాయి. ఒక్కవేళ చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినట్లయితే వెను వెంటనే అరెస్టు చేయాలనే ఉద్దేశం మీద వారి మీద 2-3 పీటీ వారెంట్లు కూడా ఉన్నాయి. ఏదేమైనా మరో కొంతకాలం దాకా చంద్రబాబు నాయుడు గారు లోపల నుంచే ప్రయత్నం తీవ్రంగా జరుగుతూ ఉన్నది. ఇది రాజకీయ కుట్ర, రాజకీయ కక్ష మీద ఉన్నదని ప్రజలంతా భావిస్తున్నారు. ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ గురించి అసలు రింగ్ రోడ్డే లేదు, ఉన్న రోడ్లు తవ్వేస్తుంటే కేసు లేదు, ఉన్న రోడ్లను ఇసుక తీసే కంకర తీసే లేని కేసు బాబు మీద ఒకేసారి ఈ విధంగా చేయటం అనేది ఈ ప్రాంత ప్రజానీకము రాజకీయ కక్షతో రాజకీయ కుటుంబాలతో రాబోయే ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలికంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశపూర్వకంగా లోపల పెట్టే కార్యక్రమం జరుగుతుందని ప్రజల నుంచి వచ్చిన భావన నేను తెలియజేస్తున్నాను. అయితే ప్రధానంగా సంబంధించి చంద్రబాబుకు సంబంధించిన ఏదైతే హైకోర్టులో ఉన్న ఒక సంబంధించిన బెయిల్ పిటిషన్ కూడా విచారణ జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వ న్యాయవాదులు కూడా దానికి పాస్ ఓవర్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి కొంతసేపటికి జడ్జి కూడా వాయిదా వేసిన పరిస్థితి అక్కడ కనిపించింది. హైకోర్టులో సంబంధించిన ఒక బెయిల్ పిటిషన్పై ఇది జరుగుతుండగా ఇకైతే ఏసీబీకి సంబంధించిన రైట్ మల్లికార్జున్ అయితే ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సెలవుపై వెళ్లారు కాబట్టి రేపటికి వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. కానీ ఆయన సెలవుపై వెళ్లిన నేపథ్యంలో సత్యానందంను న్యాయమూర్తిగా ఏసీబీ న్యాయమూర్తిగా నియమించినట్లుగా కూడా మనకు డీటెయిల్స్ అయితే అందుతున్నాయి. మరి ఈ రోజు విచారణ జరుగుతుందా? ఎందుకంటే సత్యానందంను ఎలాగూ బాధ్యతలు అయితే అప్పగించారు కదా. అంటే ఇప్పుడు దాదాపుగా కూడా ఈ స్కిల్ స్కామ్కు సంబంధించి మొదటి నుంచి ఏదైతే 10వ తారీఖు ఆయన రిమాండ్కు విధించే సమయంలో ఎవరైతే హిమబిందు జడ్జి మొత్తం ఓవరాల్గా కేసుకు సంబంధించి ఆమె వింటా వస్తూ ఉన్నారు. కస్టడీ పిటిషన్కు సంబంధించి కావచ్చు, మొదట్లో వేసిన కస్టడీ పిటిషన్ కావచ్చు, ఇప్పుడు కస్టడీ పిటిషన్ కావచ్చు, అలాగే సిఐడి అధికారులు దాఖలు చేసిన ఏదైతే పీటీ వారెంట్లు ఇన్నర్ రింగ్ రోడ్డుకు కావచ్చు, అలాగే ఫైబర్ గ్రిడ్కి సంబంధించినవి కావచ్చు, అలాగే చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏదైతే హౌస్ మోషన్ పిటిషన్ ఏదైతే సంబంధించిన ఏదైతే హౌస్ రిమాండ్కు పిటిషన్కి సంబంధించిన కేసు విషయం కావచ్చు, అలాగే దానికి సంబంధించిన బెయిల్ పిటిషన్లు కావచ్చు, అన్ని పిటిషన్లు కూడా ఆమె విచారిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అయితే ఆమె ఒకరోజు సెలవులో ఉండటం కూడా ఏదైతే కోర్టు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఏదైతే ఉందో ఆయన సత్యానంద్ ఆయన దానికి జడ్జిగా ఉంటా ఉన్నారు. ఆయనకి ఏదైతే ఏసీబీ కోర్టుకి ఇన్ఛార్జ్కి కూడా నియమించారు. అయితే మొత్తంగా సంబంధించి ఏదైతే మొత్తం కేసులని ఆమె అండర్లో విచారణ జరుగుతున్న నేపథ్యం కాబట్టి కంపల్సరీగా ఈరోజు ఆయనకు విచారణకు వస్తే కనుక 11:30 దాటిన తర్వాత విచారణకు వస్తే కనుక కంపల్సరీగా ఆయన వాయిదా వేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాకపోతే వాయిదా వేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఏదైతే ఆయన ముందుకు కూడా విచారణకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా విచారణ ఆయన వాయిదా వేసినట్టు కూడా సమాచారం కూడా మనకి అందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేఖ రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.